నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్ నేను మమత ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ కార్తీక మాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా తులసి కళ్యాణం వేడుకలు మత్స్యకారులు చేపల వేటలో నైపుణ్యతను పెంచుకోవాలన్న సిరిసిల్ల ఆర్డీఓ కోవిడ్ రెండో దశ పొంచి ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరూ కలెక్టర్ ఆదేశాలు పాటించాలి డాక్టర్ సుమన్ మోహన్ రావు విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డి పురాతన ఆలయాలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తులసి కళ్యాణం నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా రాజన్న ఆలయంలో తులసి కళ్యాణం అర్చకులు వైభవంగా నిర్వహించారు కార్తీక మాసం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు రాజన్న దర్శనం కోసం గంటల తరబడి భక్తులు వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆడబిడ్డ వివాహానికి తన వంతు సహాయం చేసింది వేములవాడ అర్బన్ పరిధిలోని అనుపురం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మోతే శ్రావణి తన వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని టిఆర్కే ట్రస్ట్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు పెట్టుకుంది శ్రావణికి చిన్నప్పుడే నాన్న చనిపోగా అమ్మ మోతే రేణ అన్నీ తానే పెంచింది ఈ పెళ్లికి టిఆర్కే ట్రస్ట్ సభ్యులు హాజరై తమ వంతు సహాయంగా 5,000 రూపాయల నగదును అందజేశారు వేములవాడ అర్బన్ మండల్ పరిధిలోని అనుపుర గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన మోతే రేణుక నిరుపేద కుటుంబాలకు ట్రస్ట్ తరపున మా తోట రామకుమార్ గారు ఎప్పుడూ సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని మా వర్కింగ్ టీం తరపున కూడా మేము కోరుకుంటున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న తోట రామకుమార్ గారికి మా ట్రస్ట్ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టిఆర్కే సభ్యులందరూ వచ్చినారు నా వివాహానికి వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇలా నాలాంటి వారికి అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను లేడు కాబట్టి మా మేనకోడలకు మేము దగ్గర ఉండి కాళ్ళు కడిగి మాది కూడా పేద బతికే మా కోడలది కూడా గంచ మధ్య రకం కుటుంబమే మాకు మీరు అందరూ కలిసి సహాయం చేసి సహకారం చేసి తోటరావును నాన్నకు కూడా మా వందనాలు నాకు నా బిడ్డకు సహాయం చేస్తున్నారు తండ్రి లేని పిల్లలు చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు కాబట్టి వీళ్ళందరూ వచ్చి నాకు సహాయం చేస్తున్నారు రాముల గారికి వందనాలు ఏసుంటి పెళ్ళిళ్ళు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా మా అక్క ఈరోజు వివాహము ఈరోజు టిఆర్కే కంపెనీ వారు ట్రస్ట్ ద్వారా మాకు నగదు డబ్బు చెల్లిస్తున్నారు మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా అక్క వివాహానికి మేము వెళ్ళి అడిగాము సహాయం చేయమని తోటరామ్ కుమార్ గారికి మాకు సహాయం చేస్తున్నారు తోటరామ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇటువంటి ఎన్నో పెళ్లి చేయాలని తెలుపుకుంటున్నాం ఎటువంటి దోషాలు కలగకుండా ప్రజలందరూ మైసమ్మ తల్లిని దర్శించుకుంటే అంత మంచి జరుగుతుందని పూజారి వెంకట రమణాచార్యులు అన్నారు
గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరిపారు. పూజారి వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ కట్టమైసమ్మ గుడిని ఊరి ప్రజలు కలిసి నిర్మించారని తెలిపారు. 29వ తేదీన కట్టమైసమ్మ పండుగ ఉన్నందున గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బేగం బజార్లో ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి రాకేష్ జైస్వాల్ గెలుపు కోరుతూ భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల ఉపాధ్యక్షులు దాసరి గణేష్, సీనియర్ నాయకులు నేవూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి కమల్ కే నిశాన్ కో భారతీయ జనతా పార్టీ జిందాబాద్. కోవిడ్ 2వ దశ పొంచి ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అన్నారు. ప్రతి ఒక్క వివిధ వ్యాపార యజమానులు, వారి కుటుంబ సభ్యులు, వారి వద్ద పనిచేసే సిబ్బంది తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారని సిబ్బంది తెలిపారు. సీజనల్ వ్యాధులను రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఫ్రైడే డ్రైడే అని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. రానున్న కొద్ది రోజుల్లో రాజన్న సిరిసిల్లలో తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా 120 రకముల రక్త పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ఈఓ వెంకటేశం, డిక్యూఎం బాలకృష్ణ, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సులు, ఎల్టీలు, ఏఎన్ఎంస్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్పైక్ ఉందా, క్లస్టర్ ఉందా, సివియారిటీ ఎంత ఉంది, ఎక్కడ ఎక్కువ కేసెస్ ఉన్నాయి అని మనం కావాలంటే రొటీన్ స్క్రీనింగ్ ఉండాలి. సో ఈ పద్ధతి ప్రకారం మనం స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇట్లా ప్లాన్ చేసి కావాల్సిందే. అక్కడ మనం ఈ ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయండి, వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే కామన్ మ్యాన్, వాళ్ళు కామన్ పబ్లికే కదా, వాళ్ళు కామన్ మ్యాన్ ఇంటికొకరు ఉంటారు. ఆ ఇంటికొకరికి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మన కేసెస్ ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళకి టెస్ట్ చేస్తే, ఆ ఇంట్లో ఒకరికి టెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ టెస్ట్ చేసినట్టే. ఆయన పాజిటివ్ వస్తే ఇంట్లో కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మోటివేట్ చేసి, మొబిలైజ్ చేసి వాళ్ళకు టెస్టింగ్ చేసే విధంగా చేయండి. 100% కాకపోవచ్చు, కొంతమంది భయానికి వెళ్ళిపోవడం జరుగుతుంది, కొంతమంది ఒప్పుకొని చేసుకుంటున్నారు. నేను చంద్రుడు జిల్లా ఈ అట్లే చేస్తున్నాను. అట్లా కూడా మనం టెస్టింగ్ టార్గెట్ మనం అచీవ్ అవుతాం. అట్లా కూడా ప్లాన్ చేయండి. ఓకేనా? మత్స్యకారులు చేపల వేటలో నైపుణ్యతను పెంచుకోవాలని సిరిసిల్ల ఆర్డీఓ టి శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు మిడ్ మైనర్ డ్యాం జలాశయంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 10.76 లక్షల రొయ్యల విత్తనాలు విడుదల చేశారు. సంవత్సరానికి గాను మొత్తం 14.25 లక్షలకు కాగా మొత్తం విడతగా 10.76 లక్షల విధానాలను మనైలో విడుదల చేశారు. కార్యక్రమంలో మత్స్య ఉపసంహారకులు మహమ్మద్ ఖాదీర్ అహ్మద్, క్షేత్రస్థాయి అధికారి
కిరణ్ కుమార్, సిబ్బంది సతీష్, శివ, లక్ష్మి, రాజ్యం తదితరులు పాల్గొన్నారు. కందిపూత కాయ ఏర్పాటు దశలో వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటలకు నష్టాన్ని కలగజేస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు. ఈరోజు జిల్లాలోని కంది పంటలను పరిశీలించారు. కంది పంటలకు మరుక మచ్చలు, పురుగు, చెనగ పచ్చ, ఎందు తెగలు వచ్చి కంది పంటను నాశనం చేస్తాయని, వీటి నివారణ కొరకు స్థానిక మండల వ్యవసాయ అధికారి సూచనలను పాటించాలని కోరారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి అన్నారు. కొడిమ్యాల హైస్కూల్ హెచ్ఎం గుడి రఘుపతి రెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి మమత, ఎంపీటీసీ రాజేశ్వరి, టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. రిజల్ట్ వచ్చింది షెడ్బీరు మల్లేష్, ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చి మా ఫాదర్ కాళ్ళ మీద పడ్డాడు. నా లైఫ్లో మర్చిపోలేను. అంటే ఒక ఒక ఇంత గౌరవం వస్తుందా అని చెప్పేసి నేను, అంటే మా ఫాదర్కి ఇంత గౌరవం ఉందా అని చెప్పేసి మీ నాన్న నా తండ్రి పొజిషన్ ఊహించుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఘనంగా సన్మానించుకుందామని చెప్పేసి అన్నాడు. అది అంతకన్నా ఎక్కువ అయితే ఏం చెప్పలేను. ఇందాక ఇక్బాల్ సార్ అన్నట్టు ఒకప్పుడు మమ్మల్ని రఘుపతి రెడ్డి సార్ కొడుకులనేవాళ్ళు, ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాల ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి గౌరవనీయులు పెద్దలు అన్నగారు రఘుపతిరెడ్డి గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి అత్యుత్తమైనటువంటి పెద్దల ఆనందరావు గారు, ఈ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రఘుపతిరెడ్డి గారి శివభాషలు అందరికీ మిత్రులందరికీ శిరస్సు నుంచి నమస్సుమార్జలు తెలియజేస్తూ ఈ పాఠశాల పూర్వ విద్యార్థులకు విద్యార్థులకు శుభాశిస్తూ చాలా సంతోషం. నా అదృష్టం కూడా ఒక మంచి ఉపాధ్యాయుని రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం. రాజకీయ పార్టీల కోసం ఎవరు ఏ పార్టీలో పనిచేసినా కులం విషయం వచ్చేసరికి అందరూ ఒకే తాటిపై ఉండాలని ఆర్యకటిక రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి అశోక్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అరకటిక సంఘ భవనంలో భూంపల్లి అశోక్ పాల్గొని అరకటిక సమస్యలపై సంఘ సభ్యులకు పలు అవగాహన సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల అరకటిక అధ్యక్షులు మిర్యాలకార్ శ్రీనివాస్, సభ్యులు మిర్యాలకార్ దేవయ్య, మిర్యాలకార్ చందు, మిర్యాలకార్ కిషన్, బాలాజీ దేవ్లాల్, మిర్యాలకార్ శంకర్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. మేమంతా పాల్గొంటామని, మేము ఒక సైనికుల ఎంట ఉంటామని, తినదండా ఉంటామని, ఏ ఆపదొచ్చినా నీ ఎంట ఉంటామని దాదాకు చెప్పినాను. దాదా కూడా చాలా సంతోషపడ్డాడు. దాదా ఇలా మా ఎల్లారెడ్డిపేటలో చాలా సమస్యలు ఉన్నాయి, మేము ఆ సమస్యల కొరకు మేము తప్పక పోరాడతాము, సాధించుకుంటాము. మాకు ఇక్కడ కావాల్సిన నాయకత్వం ఉంది. మాకు ఇక్కడ స్టార్టర్ హౌస్ కొరకు మరియు మాకు మార్కెట్ లేక చాలా ఇబ్బంది ఉంది. ఇవి కూడా అతి త్వరలో ఈ ఎలక్షన్ల కంటే ముందే మేము ఏర్పాటు చేసుకుంటామని, మళ్ళీ భవన నిర్మాణం దీని మీద పై అంతస్తు వేసుకుంటామని మీ అందరికీ నాకు ఈ అధ్యక్ష బాధ్యత అప్పచెప్పినందుకు ఈ యొక్క సమస్యను తప్పక నెరవేరుస్తారని, మళ్ళీ వాళ్ళని ఇక్కడికి రప్పించి అదే భవనంలో మీటింగ్ పెట్టి మార్కెటింగ్ ఓపెన్ చేస్తారని నేను ఈ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాను. దయచేసి నాకు వచ్చినందుకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. అందరికీ పురాతన ఆలయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వేములవాడ రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభన ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.